సంగారెడ్డి జిల్లాలో జరిగిన బాలిక అత్యాచార ఘటనకు సంబంధించిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ ఆమిన్పూర్ మండలం ఆమిన్పూర్ పోలీస్ స్టేషన్లో మెమరాండం అందించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాలికకు మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేసి మృతి కారకులైన వేణుగోపాల్ రెడ్డి అతనికి సహకరించిన విజయ జయదీపులకు ఉరిశిక్ష వేయాలి అని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆదేలి రవీందర్ మాట్లాడుతూ నిందితులకు ఉరిశిక్ష వేయాలి, అలాగే ప్రతిపక్షాల గొంతులను నొక్కడం అన్యాయమని ప్రభుత్వం పోలీసుల యంత్రాంగం ఇలాంటి సంఘటనపై దృష్టి పెట్టాలని అన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని బీజేపీ పార్టీ డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు అనూష గారు మరియు ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు. అమీన్పూర్ పరిధిలోని పెదరికాయలో మారుతి ఆశ్రమంలో ఈ సంఘటన జరిగింది అన్నట్టు సమాచారం తెలుసుకొని మా యొక్క మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు మరియు ప్రొఫెసర్ మాధురి గారి ఆధ్వర్యంలో మహిళా మోర్చా నాయకులైనటువంటి రాజశేఖర్ గారు, ప్రశాంత్ గారు, అనూష గారు మరియు బసమ్మ గారు, శిరీష గారు ఇలాంటి సంఘటనలు బీజేపీ సహించారు. దయచేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి సంఘటనలు అనేకమైన సంఘటనలు జరుగుతూ ఉంది, మహిళలపై అటాక్లు జరుగుతూ ఉన్నాయి, నామిక వస్తే కేసు పెట్టడం వదిలేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఈరోజు మేము బీజేపీ సంగారెడ్డి మహిళా మోర్చా తరఫు నుంచి మరియు మా బీజేపీ నాయకులందరము ఈరోజు అమీన్పూర్ పోలీస్ స్టేషన్కి వచ్చి 14 ఇయర్స్ బాలికపై జరిగిన అత్యాచారం మరియు ఈరోజు తను చనిపోయిన సందర్భంలో అలానే ముందుకి ఎట్లా మా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి భద్రత ఎట్లా ఉందని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తూ